అన్న కూతుర్నే చెరబట్టిన బాబాయ్ గర్భవతిని చేసి ఆపై సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి వావి వరుసలు మరిచి చిన్నపిల్లని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న వారు పెరిగిపోతున్నారు తాజాగా సొంత అన్న కూతుర్ని బాబాయ్ లైంగిక వేధింపులకు గురి చేస్తూ గర్భవతిని చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు అయితే నాగరాజు భార్య మళ్లీ గర్భవతి కావడంతో తన కామం తీర్చుకోవడానికి అన్న కూతురుపై కన్నేసిన బాబాయ్ రోజు స్కూల్ తీసుకువెళ్ళడం తీసుకురావడం చేసేవాడు బాలికకు ఇష్టమైన చిరుతుళ్ళు కొనిచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేవాడు అయితే ఒకరోజు బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికపై అఘహిత్యానికి పాల్పడ్డాడు ఆపై ఎవరికైనా చెబితే అమ్మా నాన్న చంపేస్తానని బెదిరించాడు దీంతో బాలిక ఎవరికైనా చెప్తే అమ్మా నాన్నలు చంపేస్తారేమో అని భయపడి ఎవరికి చెప్పకుండా లోపల గుమిలిపోయింది ఇదే అదునుగా బాలికపై తరచుగా లైంగిక దాడికి పాల్పడుతున్న బాబాయ్ స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసేవాడు దీంతో బాలిక గర్భం ధరించింది ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు క్రమంగా బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించగా బాలిక ఎనిమిది నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పారు దీంతో ఒక్కసారిగా తల్లి షాక్ అయింది ఆపై తల్లిదండ్రులు బాలికలను కూర్చోబెట్టి అడగగా అప్పుడు బాలిక జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది దీంతో నిందితుని పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు గతంలో కూడా నిందితుడు గ్రామంలోని పలువురు మహిళలు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా అతనిపై కేసులు కూడా నమోదైనట్లుగా సమాచారం